రాష్ట్రంలో ఎట్టకేలకు మరోసారి మంత్రివర్గ విస్తరణ జరిగింది. ఈ మేరకు నూతన మంత్రులుగా మహమ్మద్ ఫరూక్, కిడారి శ్రవణ్ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించిన ప్రమాణ స్వీకారోత్సవంలో గవర్నర్ నరసింహన్ పాల్గొని నూతన మంత్రులతో ప్రమాణం చేయించారు. ఫారూక్ తెలుగులో ప్రమాణం చేయగా కిడారి శ్రవణ్ ఇంగ్లీష్లో చేశారు. సీఎం చంద్రబాబుతో పాటు ఇతర మంత్రులు, ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వర్తిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగోద్దేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని అల్లా సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. అన్నే నేను ఎన్ మొహమ్మద్ ఫరూక్ అని నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అవసరమైన మేరకు తప్ప పక్షపాతం కానీ, పరోక్షంగా కానీ ఏ వ్యక్తి కానీ లేదా ఏ వ్యక్తులకు కానీ తెలియపరచనని లేదా వెల్లడించని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఐ కిడారి శ్రావణ్ కుమార్ డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిజెన్స్ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా యాజ్ బై లా ఎస్టాబ్లిష్డ్ that I will uphold the sovereignty and integrity of India, that I will faithfully and consistently discharge my duties as Minister for the State of Andhra Pradesh, and that I will do right to all manner of people in accordance with the Constitution and the law without fear of favour, affection or ill will. I, Kidari Shravan Kumar, do swear in the name of God that I will not directly or indirectly communicate or reveal to any person or persons any matter which shall be brought under my consideration or shall become known to me as Minister for the State of Andhra Pradesh, except as may be required for the due discharge of my duties as such Minister. ఫరూక్కు మైనార్టీ సంక్షేమంతో వైద్య విద్య, ఫుడ్ సేఫ్టీ, ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ శాఖలు కేటాయించగా శ్రావణ్కు గిరిజన సంక్షేమ శాఖతో పాటు ప్రాథమిక వైద్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విధాన పరిషత్, ఆయుష్ శాఖలను కేటాయించారు. చంద్రబాబు ఇప్పటివరకు సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ బాధ్యతలు నిర్వర్తించిన నక్కా ఆనందబాబుకు సాంఘిక శాఖతో పాటు సినిమాటోగ్రఫీ బాధ్యతలను అప్పగించారు.